హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రి మరణించాడు తల్లి అనారోగ్యం పాలైంది మరి ఈ పరిస్థితుల్లో అన్నదమ్ములు ఆలు మరియు కూరగాయలను అమ్ముతున్నారు మరి వీరి గాథను గురించి పూర్తిగా తెలుసుకుందాం మరి అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదంటే వెంటనే చేసుకోండి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోండి ఈ ఘటన అలీఘడ్లో చోటు చేసుకుంది మరి దేశంలో ఇన్ని రోజులు లాక్డౌన్ నడిచింది మరి ఈ లాక్డౌన్ అందరికీ ఒకేలాగా లేదు మరి పేదవారు చాలా కష్టాలు పడుతున్నారు మరి ఈ ఘటన మిమ్మల్ని కంటతడి పెట్టిస్తుంది పదేళ్ల మరియు పన్నెండేళ్ల పిల్లాడు వీరు ఇద్దరూ బండి తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూరగాయలను అమ్ముతుంటారు మరి ఆలూని బండిపై ఉంచి అన్ని గల్లీలు తిరిగి అమ్ముతుంటారు అయితే మండుటెండలో ఒక్కోసారి అన్నం కూడా దొరకదు ఇంటికి వచ్చి భోజనం చేశారు అయితే ఈ పిల్లలను అడిగినప్పుడు భోజనం లేదని అలాగే తమ ఇంట్లో తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని తల్లి ఇలా మరోవైపు తండ్రి చనిపోయాడు ఏదో అనారోగ్యం కారణంగా ఇంట్లో అమ్మను చూసుకోవటానికి ఎవరూ లేరు మరి ఇప్పుడు వారిని చూసుకోవలసింది మేమే అందుకే ఈ విధంగా కూరగాయలు అమ్ముతున్నాం మా పక్కింటి వారు ఈ సలహా ఇచ్చారు అలాగే ముందుకు అడుగు వేశాం మరి వారు సహాయం చేయటం లేదా అంటే వారు ఈ లాక్డౌన్ వల్ల కష్టాల్లో ఉన్నారు ఈ ఆలుని మాకు వారే ఇప్పించారు వాటిని అమ్ముకుని డబ్బు చేసి వచ్చిన దాంట్లో కొంత మళ్లీ కూరగాయలు కొని మిగిలిన డబ్బు అమ్మ వైద్యానికి ఇంటికి వాడుతున్నట్లుగా తెలిపారు మరి ప్రభుత్వం తరఫున సహాయం అందటం లేదని అంటున్నారు మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు తెలపండి మరికొన్ని విషయాలకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి